మార్పుదేస్తారా? నాడియని పేదలకు ఇండ్లు ఇచ్చినట్టు రికార్డులు రాసుకొని 7000 కోట్లు దొబ్బిల్లు. నేడొక్క రూపాయి లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిల్లు. ఈ మార్పు మంచోళ్ళకేస్తేనే వస్తది. మీ లెక్క ముంచటోళ్ళకేస్తే రాదు. మంచోడెవరో తెలుసు కదా? కేసీఆర్. మా కేసీఆర్. ఆయనకే మా ఓటు. కారుగుత్తుకు ఓటేద్దాం, తెలంగాణని గెలిపిద్దాం. ఆల్మోస్ట్ ఎన్నికల ప్రచారమంతా కూడా ముగిసిపోతున్నటువంటి సమయం, మరికొద్ది గంటలు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మహబూబ్నగర్ నియోజకవర్గంలో మూడు పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, రాజాసింగ్ కావచ్చు, వారందరినీ ఇక్కడికి తీసుకురావడంతో మరింత బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఎట్లా జరుగుతుంది? నిన్న మొన్నటిదాకా ఓ మాదిరిగా సాగిన ప్రచారం, యోగి ఆదిత్యనాథ్ అదేవిధంగా రాజాసింగ్ లాంటి వారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా యువకులంతా కూడా కొంత క్రేజ్ వచ్చింది అనుకోవచ్చు, మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈరోజు కేసీఆర్ గారిని కారు సారు ఫరారు అయ్యే విధంగా భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ దీవించబోతున్నారు. ఈ బండి సంజయ్, ఈటల రాజేందర్, రాజాసింగ్, డీకే అరుణ, యోగిజీ వీళ్ళందరూ వచ్చి పాలమూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని, నన్ను, మిథున్ రెడ్డిని బలపరచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా, ఈ యొక్క రోడ్ షోస్, పబ్లిక్ మీటింగ్ల ద్వారా ప్రజలకు ఈ యొక్క కేసీఆర్ చేసే మోసాలని, ఈ 10 సంవత్సరాల మోసాలని క్లియర్గా వివరించి గడప గడపకి, గ్రామ గ్రామానికి, ప్రతి మండలికి మేము వెళ్ళి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, ఏ విధంగా సంక్షేమాలు ఇస్తుంది, ఏ విధంగా ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి మేము చాలా స్పష్టంగా వాళ్ళ దగ్గరకు తీసుకుపోవడం జరిగింది. ఈ యొక్క పెద్ద నాయకులు ఈ యొక్క మన పాలమూరుకి రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించే యోగి గారు పాలమూరుకి రావడము ప్రజల్లో అద్భుతమైన స్పందన ఇచ్చింది. మన హిందూ టైగర్ రాజాసింగ్ రావడము చాలా అద్భుతమైన యువకుల్లో ఒక జోష్ నింపింది. అర్ణమ్మ గారు, స్థానిక జేజమ్మ, మా గద్వాల్ జేజమ్మ, ఆమె వచ్చి మాట్లాడడము ప్రజల్లో మంచి మెసేజ్ పోయింది. ఈటల గారు ఒక బీసీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా చేసిన వాళ్ళు కూడా వచ్చి ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన స్పందన రావడం జరిగింది. ఇవన్నిటితో పాటు బండి సంజయ్ గారు రావడం, బండి సంజయ్ గారు వీళ్ళందరికీ వాళ్ళ ఎలక్షన్లు, వాళ్ళ అసెంబ్లీలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా స్టార్ క్యాంపెయినర్గా నాకు పాలమూరుకి వచ్చి ఒక యువకుణ్ణి ఆశీర్వదించడము, పాలమూరు ప్రజల్లో కలిసి వాళ్ళు మాట్లాడడము, ఈ యొక్క కేసీఆర్ చేసే అరాచకాల గురించి వాళ్ళు మాట్లాడడము, బీజేపీ ప్రభుత్వం వస్తే ఏ విధంగా సంక్షేమాలు వాళ్ళకు వస్తాయని చెప్పి చెప్పడము ప్రజల్లో మంచి మెసేజ్ పోయింది, ప్రజల్లో మంచి మలుపు వచ్చింది. వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీని బలపరుస్తూ కమలం పువ్వు గుర్తుకు వేసి ఈరోజు అద్భుతమైన స్పందన వచ్చిందని తెలియజేస్తున్నా. సో మొదట్లో మీకు బీ ఫామ్ వచ్చిన తర్వాత ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటికిప్పటికీ మన గ్రాఫ్ పెరిగిందా? ఎట్లా ఉంది పరిస్థితి? ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్, మిథున్ రెడ్డి గ్రాఫ్ చాలా పెరిగింది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక యువకుడు వచ్చిండు, ఏం చేస్తాడు అని అనుకున్నారు. కానీ దాని తర్వాత మనం తీసుకున్న మీటింగ్స్, నాలో ఉన్న సబ్జెక్టు, ప్రజల్లో పడే ఇబ్బందులను నేను మీటింగ్లలో కానీ ప్రెస్ మీట్లలో కానీ చెప్తుంటే, అరే పిల్లగానికి మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, తర్వాత ప్రజాసేవ చేసే ఉద్దేశం ఉంది, తర్వాత జితేందర్ రెడ్డి గారు లాంటి కొడుకు ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మంచి సేవ చేయగలడు, పాలమూరిని మంచిగా అభివృద్ధి చేయగలడు అన్న నమ్మకం ప్రజల్లోకి వచ్చేసిందని తెలియజేస్తున్నా. సో మీరు నిన్న మీటింగ్లో మాట్లాడుతూ కూడా ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేటట్టు డైలాగ్ కొట్టారు. అంటే ఎందుకు ఆ డైలాగ్ వాడాల్సి వచ్చింది? అంటే స్థానికంగా ఎవరైనా విమర్శించారా, ఇక్కడ ఇతను పాలిటిక్స్లో లేడు, లేటుగా వచ్చాడు అనేటటువంటి విమర్శలు ఏమైనా వచ్చాయి? పాలిటిక్స్లో అనేది ఎప్పటి నుంచో వచ్చినాం, పాలిటిక్స్లో అనేది ఎప్పటి నుంచో ఉన్నాం. ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం, నిరుద్యోగ మార్చ్ చేసినాం, ఒక 5-6 బై ఎలక్షన్లలో నేను 30-30 రోజులు పాల్గొని నాకు మొత్తము పార్టీ గురించి, ప్రజల ఇబ్బందుల గురించి ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఈ అభ్యర్థి అని ప్రకటించిన తర్వాతనే కదా మీ మీడియా ఫోకస్ నా మీద పెరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఒక మంచి వాతావరణం ఉంది. ఈరోజు అంటే స్టార్టింగ్లో అనుకున్నారు ప్రజలు కానీ నాయకులు కానీ అన్నారు,
అరే ఇప్పుడే వచ్చిండు పిల్లోడు లేకపోతే ఇప్పుడే ఇది చేసిండు లేకపోతే కొత్తగా వచ్చిండు వచ్చి ఒక ఇదేంది అని ఎప్పుడు వచ్చినాము అని కాదు బిడ్డ బుల్లెట్ దిగిందా లేదా ప్రజల గుండెను దోచుకున్నానా లేదా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పి నమ్మకం కలిగించానా లేదా అనేది ముఖ్యం ఆ ఒక మంచి కాన్ఫిడెన్స్ ఆ ఒక మంచి సపోర్ట్ నాకు ఉంది నేను ప్రజల్లో మంచి పని చేయగలను అని చెప్పి రోజు ప్రజలందరూ పాలమూరు ప్రజలందరూ నమ్ముతున్నారు అని చెప్పి భావిస్తున్నా సో ఆల్మోస్ట్ దాదాపుగా నెల పైచిలుకు నుంచి కూడా ప్రచారంలో బిజీ బిజీగా తిరుగుతున్నారు సో ఇప్పుడు ఏం చెప్తారు ఆల్మోస్ట్ ఈ రోజుతో ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ కూడా ఉన్న నేపథ్యంలో మీకు ఎంతమేర గెలుపు ధీమా ఉందంటే ఏం చెప్తారు ఈరోజు కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ కోసం వార్ వన్ సైడ్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ నాయకులు తగ్గేదే లే అనే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు క్లియర్గా అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాల గురించి ప్రజలకు తెలిసిపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ వల్లనే నెత్తిమీదికి తెస్తారని ప్రజలకు అర్థమైపోయింది ఈరోజు పాలమూరులో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన బామ్మర్దులు ఉన్నారు కదా బామ్మర్దులు వాళ్ళ రాజ్యం ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళీ పాలమూరులో పాకిస్తాన్ జెండాలు వెలిసే విధంగా ఈ కాంగ్రెస్ పరిపాలన ఉందని చెప్పి స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఇవన్నీ వాళ్ళు గమనిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది దౌర్జన్యాలు కబ్జాలు బెదిరింపులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళవి కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి జూటా గ్యారంటీలు సాధ్యపడని గ్యారంటీలు అసలు వీళ్ళే కాలేనంత పరిస్థితిలో వాళ్ళు ఇచ్చే గ్యారంటీలు దాని తర్వాత ఈ యొక్క మైనారిటీ వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ఎంబడి చేరి ఏ విధంగా వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని తెచ్చుకోవాలి అని చెప్పి పాపం ఈరోజు ఆ క్యాండిడేట్ ఉండు ఆ క్యాండిడేట్ పరిధిలోకి కూడా దాటి వెళ్ళిపోయే అంత ప్రచారము ఇస్తున్నారు సో ఫైనల్గా ఏం చెప్తారు అంటే ఈ నియోజకవర్గంలో మూడు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ప్రజల ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఆశీర్వాదం ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది అన్న ఒక స్పష్టమైన మెసేజ్ ఆలోచన వాళ్ళకు చేరిపోయింది వాళ్ళు డిసైడ్ కూడా అయిపోయినారు బీజేపీ మొత్తంగా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందంటూ కూడా ప్రజలంతా కూడా ఒక స్పష్టతకు వచ్చారు పాలమూరు నియోజకవర్గంలో కూడా బీజేపీ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరిగిపోతుంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిస్తేనే మనగడ కొనసాగుతుందనేటటువంటి విశ్వాసం ప్రజలకు వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవడం ఖాయమంటూ బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు కేవలపర్సన్ సీనుతో మణికంఠ ఆర్టీవీ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.